గుంటూరు జిల్లా పెదనదిపాడులో టీడీపీ ప్రచారం జోరు పెరిగింది. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ మిత్రుడు ఎన్ఆర్ఐ చేసిన డాన్స్, కవి నర్రా బాలకృష్ణ మిమిక్రీ మాటలు యువతలో జోష్ పెంచింది. కార్యకర్తల చేరికతో టీడీపీ ప్రచారంలో ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాను ఇచ్చిన మాట తప్పునని చెప్పారు. తాడికొండ నియోజకవర్గంలో మీ మిత్రులు బంధువులు ఉంటే అక్కడ చేసిన అభివృద్ధిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసి చూపిస్తానని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ మాట్లాడుతూ మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ మన సీఎం చంద్రబాబు వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష నేత ఒక్కడే కేసీఆర్ వైపు చూస్తున్నాడని చెప్పారు. పొరపాటున జగన్ సీఎం అయితే హత్యలు, అరాచకాలు, దోపిడీలు పెరుగుతాయన్నారు. మన రాష్ట్రం కేసీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఆంధ్రాకు రావాల్సిన నిధులు, పరిశ్రమలను కేసీఆర్ తీసుకువెళ్తారని చెప్పారు. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఓటర్ మహాశయులు అందరూ ఆలోచించి 2 ఓట్లు టీడీపీకి వేసి గెలిపించాలని కోరారు. మొన్న 2006 నుంచి 2011 దాకా, మొన్న 2014 జరిగిన ఎలక్షన్స్ లో గ్రామాల్లో 2 ఎంపీటీసీల్లో కూడా అక్కయ్యని నన్ను ఇద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని మండల పరిషత్లో 12 స్థానాలకు 11 స్థానాలు గెలిపించి మమ్మల్ని మీ గుండెల్లో ఈ దాదాపు 15 సంవత్సరానికి కూడా మీ అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీ అందరికి కూడా జన్మజన్మలకి రుణపడి ఉంటాను. సాక్షిగా కోదండరామ స్వామి ఆలయం ముందు ఈరోజు మనం సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభ ద్వారా ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రజానీకం, పెదనందిపాడు మండలానికి సంబంధించిన ప్రజానీకం, గ్రామస్తులందరికీ కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులకు పోటీ చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. కొల్ల వెంకయ్య గారు పార్లమెంట్ అభ్యర్థిగా నేను శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నాను. పెదనందిపాడు ప్రజానీకాన్ని మా ఇద్దరి అభ్యర్థిత్వాన్ని ఆమోదించమని, బలపరచమని, మీ అందరి సపోర్ట్ చేయమని ప్రార్థించడానికి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ అందరు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఆంధ్ర ద్రోహులు, ఒక నరేంద్ర మోడీ అయితే ఇంకొకరు కేసీఆర్తో చేతులు కలిపి ఆయన పవర్ కోసం పనిచేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్లో తిరగాలన్నా స్విచ్ ఏమో హైదరాబాద్లో ఉంది, ఫ్యూజ్ ఏమో ఢిల్లీలో ఉంది. కాబట్టి రేపు పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆ స్విచ్ అండ్ ఫ్యాన్ మన చేతుల్లో ఉండదు, మన ఆత్మగర్వం ఉండదు, మన స్వతంత్రం ఉండదు, అంతా కేసీఆర్ మోడీ పరిపాలన అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఉండి ఒక విజన్ ఉండే నాయకుడు, ఒక ట్రాక్ రికార్డ్ ఉండే నాయకుడు ఆయనకు ఓటేయాలి. కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అవినీతి పరిపాలన అయిపోతుంది, ఒక గూండా రాజమాదిరి అయిపోతుంది. కాబట్టి ఎట్టయినా సరే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవ్వకూడదు. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేసి మిషన్ 150+గా తీసుకొని మన గుంటూరు పార్లమెంట్ నుంచే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కలిసి ఇక్కడ మన సీనియర్ నాయకుడు డొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి ఓటేసి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.